నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం ది కోఆపరేటివ్ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీలో మహాజనసభ జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొని సొసైటీలో అవకతవకలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇందుకు అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. యూరియా 2020, పొటాషియం, మిక్సింగ్ పిండి, పలు రకాల ఎరువులు సకాలంలో రైతులకి అందడం లేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే కొత్తూరు చింతోపు బ్రాంచ్లో కనీసం జీతభత్యాలు కూడా జరుగుబాటులోని బ్రాంచ్ ఎందుకని రైతులు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రైతులు లేబూరు వెంకిరెడ్డి, పునమల్లి రామచంద్రయ్య, లేబూరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బాగా డెవలప్ చేస్తూ రైతులకు అందుబాటులో ఉండే స్టాప్ అయితే అందు ముందు పాలక మండల సభ్యులు అయితే చైర్మన్ బాగానే సహాయం చేస్తారు. దానికి దానికి అవకాశం మీడియాకి సభ కార్యక్రమం జరిగింది. సభ్యులు సభ్యులు సహకార సంఘ సభ్యులు మరియు కల్పనేషన్ ఈ ఆదేశాలందరూ ఆదరవడం జరిగింది. ఇక్కడ ఈ సమస్యలు కూడా రైతులు బ్రాంచ్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు లాస్ట్లో ఉందని మళ్ళీ దాన్ని సమస్య చేయడం జరిగింది. మళ్ళీ ఒక ఆరు నెలల క్రితం బ్రాంచ్ని ఏర్పాటు చేశారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేశారు. దానికి అయ్యే ఖర్చులు రెండు జీతపత్యాలు కానివ్వండి, దాని బాడుగులు కానివ్వండి, దాని ఆదాయం దానికి ఖర్చులు ఎంత అనేది వికృతి చేయమని చెప్పి కూడా రైతులు సభ్యులు కూడా కోరటం జరిగింది. దానికి స్పెషల్ ఆఫీసర్ గారు దాన్ని ఎంక్వైరీ చేసి అది ఆదాయంలో ఏర్పడితే ఉంచటము, లేకుంటే దాన్ని ఇబ్బందికరంగా ఉంటే ముఖ్యమంత్రి సభ్యులు కానీ జరిగింది. అలాగే స్ట్రాంగ్ రూమ్ గురించి కూడా గత నెల రెండు నెలల క్రితం ఒక ఓల్డ్ రూమ్ కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి అయితే ఏర్పడింది. దానికి స్ట్రాంగ్ రూమ్లో దానికి సెన్సార్ ఏర్పాటు చేయడం పంపడం జరిగింది. దాన్ని కూడా సానుకూలంగా స్పందించి ఏర్పాటు చేస్తామని ఆమె ఏర్పాటు చేసింది. వచ్చేసినందుకు చెప్పినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను. సమస్యలు ఏమైనా వచ్చా? సమస్యలు ఏమన్నా సమస్యలు వస్తుందని కూడా అందరూ రైతులు తెలిపారు. దాన్ని కూడా నాగార్జున రైతులందరూ అన్ని సకాలంలో బాగానే జరుగుతున్నాయి సార్. ఉన్నాయి యూరియా యాప్ బయట కంటే చాలా తక్కువ రేట్లు మాకు ఇక్కడ సమస్యలు ఇప్పుడు అంటే ఇప్పుడు అదే అని చెప్పింది. అదే దాని సార్ బాగానే జరుగుతుంది. నుంచి ఎలిజిబుల్ మెంబర్ కింద కన్వర్ట్ అయ్యారు. ఇది చాలా శుభ పరిణామం. ఇంకా దాదాపు 2880 మంది ఉన్నారు. వీళ్ళు మరి చాలా పాత వాళ్ళు ఉండి ఉండొచ్చు, చనిపోయి ఉండొచ్చు కొంతమంది, ఇంకా ల్యాండ్ లేకపోయి ఉండొచ్చు. వీళ్ళు కౌలుదారులు అవి కూడా కౌలు సర్టిఫికెట్ అంగ రికార్డులని కంప్యూటరైజ్ చేస్తున్నాం. ఇది మాత్రం మేము కాదు, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఇంకా కోఆపరేషన్ డిపార్ట్మెంట్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో. అమిత్ షా అధ్యక్షతన అదొక ఒక శాఖ ఉంది. వాళ్ళ దేశమంతా కూడా అన్ని సొసైటీలని కంప్యూటరైజ్ చేయాలంటారు. అంటే అన్ని కంప్యూటర్లోనే ఎక్కించి అన్ని విషయాలు ఆన్లైన్లో చేయాలని ఉద్దేశం గవర్నమెంట్. కానీ స్టేట్ గవర్నమెంట్ కూడా దానికి తలొగ్గి ఇవన్నీ ఒత్తిడి చేస్తుంది. మొత్తం రికార్డ్స్ అంతా కంప్యూటరైజ్ అవ్వాలి. ఏది మాన్యువల్ రికార్డ్స్ చేయకూడదు, చేత్తో రాసే విషయాలు ఉండకూడదు. ఏదైనా మెంబర్ ఇప్పుడు మొబైల్ నుంచే సొసైటీ విషయాలు తెలుసుకునే విధంగా అది ఆన్లైన్ చేయాలనేది ఉద్దేశం. అందుకని అది విస్తృతంగా జరుగుతుంది. ఇప్పుడు పని నడుస్తుంది ఆ విషయంలో. దీంట్లో ఏంటంటే ఎలిజిబిలిటీ వచ్చి ఓటు హక్కు ఇవన్నీ పొందాలంటే వీళ్ళందరూ ల్యాండ్ పర్టికులర్స్, ఆధార్, మొబైల్ నంబర్ ఇవన్నీ ఇవ్వాలా? దానికి ఆడ పోయే మనిషికి జీతం ఎంత,
వచ్చిన ఆదాయం ఎంత అది ఒక అర్థమేట చెప్పండి. చెప్తాను చెప్తాను సార్, చూసి చెప్తాను. సార్ కొన్ని కంపెనీలు అలా మీకు కావాల్సిన ఐటమ్ చెప్పండి సార్, మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు లేదన్న మీ ఐటమ్ చెప్పండి. తర్వాత ఇంకో విజ్ఞప్తి ఏంటంటే, మీకు విజ్ఞప్తి అంటే మీకు శుభపరిచారు మన నిలుగుపేట ఈ మూడు మన మన నియోజకవర్గం అంటే మన సంతోషకరమే కదా, మూడు బాగా పనిచేస్తున్నాయి కదా. అట్ ది సేమ్ అదే విధంగా ఇంతకు ముందు మనము ఆర్పీకిలు మనము కొనుక్కునేవాళ్ళం, ఎరువులు మనమే అమ్ముతున్నాము, ఇంకా బయట పోవు ఏడలే మనమే అమ్ముతాము, చక్కగా మంచి సర్వీస్ ఇస్తాం. మీ అందరి సలహా మేరకు తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుంటాం, వన్ వీక్ లోపలే మీకు మంచి నిర్ణయం ప్రకటిస్తాం. సార్ మహాజన సభకు హాజరైన విలువైన సమయాన్ని వెచ్చించి ఈ మహాజన సభను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఒక్కసారి విజయవంతమైన సహకారానికి వంద రోజుల ఆధారం పొద్దున ఇది నిలబడాలంటే అన్ని ఆధారాలు ఉండాలా? అట్లాంటి రెండు లాస్ వచ్చాయనుకో ధ్యాన నిలబడుతుంది అంటారు కదా, ఇంతకు ముందు ఎందుకు ఓపెన్ చేశారు? చేశారు చంద్రపాడిలో రేస్ట్ చేస్తారు కాబట్టి ఆ విషయాన్ని నేను పరిశీలించి మూసేస్తాను. అంటే మెంబర్లకు పనికొచ్చే పనులే మనం సొసైటీలో చేయాలి, నష్టపరిచే పనులు ఎప్పుడు చేయకూడదు. సరే అది ఏదో ఎట్లా నిర్ణయించుకొని చేస్తారో ఎప్పుడు అది పెట్టింది. సరే సార్, మేము పరిశీలించి దాని గురించి మేము చెప్తాం. ఓకే మాకు మేనేజ్మెంట్ బయట ఇంట్లో ఆఫీసర్ స్టాఫ్ మీద మాకు నమ్మకం డౌట్ గా ఉంది, దాన్ని మాకు సీసీ కెమెరా ఉన్నాయి కదా. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంటి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారి, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలు విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మిపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.